సాఖియారే నీలాల మబ్బుల్లోన ఓ చిత్రమా, ఆ వెండి వెన్నెల్లోన ఓ చైత్రమా. కలువరించి కనులు అడిగే కలవి నువ్వేమో, కలువరించి కదవి అడిగే పేరు నీదేమో. అయ్యో, ఇలా జరిగిందేంటి? గాయత్రి కాలేజ్. వెండి వెన్నెల్లోన ఓ చైత్రమా. కలువరించి కనులు అడిగే కలవి నువ్వేమో, కలువరించి పెదవి అడిగే పేరు నీదేమో. ఎంత? 120 అండి. ఆటో రేట్ కాదమ్మా, మీటర్ ఎంతో చెప్పు. 120 ఏంటి? 120 చౌరస్తా నుండి కాలేజ్కి అప్ అండ్ డౌన్ 60 రూపీస్ కాదు? నీదేమన్నా ఏసీ ఆటోనా డబుల్ మీటర్ అవటానికి? కావాలంటే మీరే చూడండి. అది నీ మీటర్, 120 అవుతుంది, 420 అవుతుంది. నువ్వెలా తిప్పితే అలా అవుతుంది. మీకు చదువు రాదు, కానీ ఇలాంటి వాటిలో సాఫ్ట్వేర్ వాళ్ళకన్నా ఎక్కువ టెక్నాలజీ వాడతారు. నిజం చెప్తున్నానండి, చూడండి. రోజు వస్తాను, నాకు తెలీదా? 30 రూపీస్ ఇస్తాను, తీసుకుంటావా? తీసుకో. కుదరదని ఆర్గ్యూ చేసావనుకో, పోలీసులకు ఫోన్ చేసి నిన్ను, ఆర్టీఏకి ఫోన్ చేసి నీ ఆటోని, ఇద్దరిని లోపలికి పంపిస్తాను. ఏమైందే? ఎదవకు తెలివితేటలు ఎక్కువ అనుకుంటా, నా ముందే అత్తలు చూపించాడు, అందుకే చిన్న గొడవ. వాళ్లతో ఎందుకే గొడవ? రాయొచ్చి బురదలో పడినా, బురద వెళ్లి రాయి మీద పడినా, మరక పడేది రాయి పైననే. సర్లే పద, క్లాస్ కి టైం అయింది. సూపర్. చెరువులో షాపులు అన్ని రోడ్డు మీదకి వచ్చినట్టున్నాయి. ఏం నడక, ఏం నడక. అబ్బాబ్బాబ్బాబ్బా, అప్పుడే షోరూమ్ నుంచి వచ్చిన కొత్త బండ్ల తల్తల తల్తల తల మెరిచిపోతున్నారా? నంబర్ ప్లేట్ రాలేదనుకుంటా, రిజిస్ట్రేషన్ అవ్వలేదనుకుంటా. ఏంటే? అదేరా, మెళ్ళో తాళిబెట్టు లేదు, ఎవరికి పెళ్ళవ్వలేదు అని చెప్తున్నా. అమ్మాయిలు కళ్ళతో చూస్తే క్యాకే, క్యారెక్టర్ చూస్తే షాకే. అదేంట్రా అలా అంటున్నావు? ఏంటి, నేను ఒక అమ్మాయి కనబడిందిరా, చూస్తే కరుణాకరణ్ సినిమాలో హీరోయిన్ లాగుంది, కానీ క్యారెక్టర్ ఏంట్రా బాబు వివి వినాయక్ సినిమాలో విలన్ లాగుంది. అరే, నా ఆటో డబ్బులు ఎగ్గొట్టి నాకే వార్నింగ్ ఇచ్చింది. అవునా? అమ్మో, ఈ అమ్మాయిలతో జాగ్రత్త ఉండాలిరా బాబు, అసలు ఆటోని ఎక్కించుకోకూడదు. వెళ్ళొస్తానమ్మా. ఏ గీత, ఆగు, టిఫిన్ అయిపోతుంది, తినేసి వెళ్ళు. తిరగకుండా వెళ్తే ఎలా? ప్రాజెక్ట్ వర్క్ ఉందమ్మా, గాంధీనగర్ వెళ్ళి మైత్రి దగ్గర మెటీరియల్ తీసుకుని అక్కడ నుంచి. సరేలే, ఇలా రా. ఏం ప్రాజెక్టో గోళం, రోజు ఇలా చేస్తే ఎలా? ఏదో ఒకటి తిని వెళ్ళాలిగా, కనీసం ఈ బ్రెడ్ అన్నీ తినేసి వెళ్ళాలి. అబ్బా, అన్నిటికీ తొందరే. మీ నాన్న ఊళ్ళో ఉంటే కనీసం కాలేజ్ దగ్గరనే దింపేవాళ్ళు. ఈయనొకరు నెలకి 20 రోజులు బిజినెస్ అంటూ తిరుగుతారు. ఆపుతావా? కాలేజ్ కి టైం అవుతుంది. గీత మంచి. అబ్బా, ఈ పిల్లకి అన్ని తొందరే, వస్తున్నా రాగవే. గీత, ఒరే గిరి. అక్క, గీతకి గాంధీనగర్లో పనుందంట, కాస్త తీసుకెళ్ళరా. సరే పద. ఏమిటా నా మొహం చూస్తావు, వెళ్ళెక్కు. కాస్త జాగ్రత్తగా తీసుకెళ్ళు.
సరేలే. హాయ్. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నా, నువ్వెలా ఉన్నావు? ఎవరా నువ్వు? ఈతో మాట్లాడుతున్నావు? ఈత నాదే, తన వంక చూసినా మాట్లాడినా చంపేస్తా. నేను ఎవరితో మాట్లాడినా కొట్టేస్తావా? నీతో ఎప్పుడైతే కొడవా, అందుకే నీతో రాననేది. సారీ అండి. ఏంటి ఇంత లేటు? ఏం లేదే, దారిలో ట్రాఫిక్ జామ్. సరే పద. ఏం జరిగిందే? ఈ వెదవుతో అందుకే రానంటాను. వస్తే ఏదో గొడవ. ఎవడో ఒకడు హాస్పిటల్కి వెళ్ళే వరకు ఊరుకోడు. అబ్బా, నువ్వు టెన్షన్ పడకు, ప్రతిసారి పుట్టింటికి పంపించేది నేనే కదా. ఆ ఉండు. ఏ ఆటో బాబు, త్వరగా పోనీ నాయన. వీడంటే సందులను తిప్పుతున్నాడు. త్వరగా పద. పక్కనే ఉన్న బంగారం వచ్చేస్తున్నానే. ఇదిగోండి చేంజ్. ఇదేంటి 20 ఇచ్చావు? మీటర్ 89 సార్, వెళ్ళండి. హలో, అసలు నీకు బుద్ధుందా? చెవులు వినపట్టం లేదా? ఇదంతా కావాలని చేస్తున్నావు కదా? ఏంటా స్పీడు? పిలిచినా ఆపకుండా వస్తున్నావు. అసలు నీకెంత పొగరు! పోలీస్ కంప్లైంట్ ఇస్తే తిక్క కుదురుద్ది. ఎందుకే గొడవ? చున్ని వెళ్ళి ఆటో మీద పడినా, ఆటో వచ్చి చున్ని మీద పడినా, చిరిగేది చున్నీనే. ఆప్తావని సామెతలు, ముందు పద. భయ్యా ఎవరా నీ అయ్యా? నా పేరు జానీ. జానీ గారు, అర్జెంట్ గా శ్యామలాల్ థియేటర్కి వెళ్ళాలండి. ఎంత అవుతుంది? ఇప్పుడు టైం ఎంత? 10:50 అండి. అయితే మీటర్ మీద 50 ఎక్స్ట్రా అవుతుంది. 50? అంతేదికండి. చూడు ప్యాసింజర్, ఆటో అనేది ఆటకు ముందు కొనే బ్లాక్ టికెట్ లాంటిది. లేట్ అయ్యే కొద్ది రేట్ పెరుగుతూనే ఉంటది. జానీ గారు, మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అండి. టికెట్ అక్కడ బ్లాక్ లో కొనాలి, కాస్త ఆలోచించండి. ఇందాక ఎంత చెప్పాను? 50 అండి. ఇప్పుడు 100 ఎక్స్ట్రా అవుతుంది. 100? ఎందుకండి? ఇందాక చెప్పానా, లేట్ అయ్యే కొద్ది రేట్ పెరుగుతూనే ఉంటది. మీ అభిమానమే మా ఆదాయం, ఆలోచించుకో. లేట్ అయ్యే కొద్ది రేట్ పెరుగుతూనే ఉంటుంది. ఇలాంటి రోజుకొకటి దొరికితే చాలు. గాయత్రి కాలేజ్ రండి, ఎక్కండి. త్వరగా పోని, కాలేజ్ టైం అవుతుంది. ఇదేం గోదావరి ఎక్స్ప్రెస్ కాదు, ఫాస్ట్ గా వెళ్ళడానికి. చా, అదనుకుని ఎక్కాను. అమ్మా, ఆటో పంచం, మా అమ్మకు బాలే సార్. అన్న, ఆటో పన్న, మా అమ్మకు సీరియస్గా ఉందన్న అన్న.
అరే చూస్తానంటే ఎత్తండి, జాగ్రత్తగా రండి కూర్చోండి. హాస్పిటల్కి వచ్చేసాం, కొంచెం జాగ్రత్తగా దిగండి అమ్మా. ఇటు రండి, కొంచెం ఇలా పట్టుకోండి. జాగ్రత్త. సిస్టర్, పేషెంట్ కి సెలైన్స్ కంటిన్యూ చేయి. ఓకే సార్. బీపీ చెక్ చేస్తూ ఉండు. ఓకే సార్. ఓకే ఓకే. కరెక్ట్ టైంకి తీసుకొచ్చా, లేదంటే తన ప్రాణానికే ముప్పు ఉండేది. థ్యాంక్ యూ డాక్టర్. అమ్మకేం కాదులేరా, జాగ్రత్తగా చూసుకో. అలాగే అన్న. వెళ్దామా, పదా.